వెల్కమ్ టు టీవీ2 న్యూస్. కేంద్రం పథకాలను ఉపయోగించుకోకపోవడం, కేంద్రం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను వేరే ప్రయోజనాల కోసం మళ్లించడం వంటి గత ప్రభుత్వ చర్యలను ప్రధానికి తెలియజేసిన చంద్రబాబు. నాంపల్లి కోర్టుకు నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్. కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపిన నాగార్జున. ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చ. తెలంగాణలో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ప్రజలు అల్లాడుతుంటే జగన్ ఏసీ గదిలో కూర్చున్నారన్న బుత్తా వెంకన్న. వరద బాధితులను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. దండగమారి పాలనలో పండగ పూట కూడా పస్తులేనన్న కేటీఆర్. చిరుద్యోగుల చేతిలో డబ్బులు లేక సరుకులు కొనలేకపోతున్నారన్న కేటీఆర్. హర్యానా ఎన్నికల ఫలితాలు గుణపాఠమన్న కేజ్రీవాల్. ఏ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దన్న మాజీ సీఎం. ప్రతి ఎన్నిక ప్రతి సీటు కూడా ఎంతో క్లిష్టమైనదని వ్యాఖ్య. జులానా నుంచి మాజీ రెజ్లర్ వినేష్ ఫొగాట్ గెలుపు. 6,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచిన వినేష్ ఫొగాట్. మంత్రి నాదెళ్ల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ఎడ్ 2047 సమీక్ష. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశం. హైడ్రా కూల్చివేతలతో 100,00,000 రూపాయలు పైగా వృధా అయ్యే అవకాశం ఉందన్న జగదీష్ రెడ్డి. సుందరీకరణ అంటే ఇళ్ళు గుడిసెలు కూలగట్టడం కాదని చురక. ఈడీ ఎదుట విచారణకు హాజరైన అషరుద్దీన్. 20,00,000 రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు. బెంగళూరులో సఫారీ బస్సులోకి తొంగి చూసిన చిరుత. హడలిపోయిన సందర్శకులు. బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ లో ఘటన. జలసంద్రంలో తిరుమల. గరుడ సేవకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. మాడవీధిలో 231 గ్యాలరీలో కిక్కిరిసిన జనం. మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరు భయపడవద్దు, అండగా ఉంటానన్న మధు యాష్కి. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం స్పందన. స్వాగతిస్తున్నట్లు తెలిపిన కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు. కృత్రిమ నాడి వ్యవస్థలతో మెషిన్ లెర్నింగ్. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ ప్రైజ్. పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలన్న కేఏ పాల్. పవన్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. బాబు సర్కార్ తీరుపై పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వం స్పందించిన తీరుతోనే జగన్ తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారని వెల్లడి. కర్నూలు ఘటనలోనూ ఇలానే వేగంగా స్పందించి ఉంటే బాగుండేదన్న పెద్దిరెడ్డి. సాక్షి యాజమాన్యంపై టిటిడి ఫిర్యాదుతో కేసు నమోదు. సీఎం ఆలయ అధికారులతో నిర్వహించిన సమీక్షపై అసత్య కథనాన్ని ప్రచురించారని ఫిర్యాదులో పేర్కొన్న డిప్యూటీ ఈవో. సెల్ఫ్ కస్టడీ పేరిట మాజీ ఎమ్మెల్సీ వాకాటికి 6 రోజులు నరకం చూపించిన సైబర్ కేటుగాళ్లు. ముంబై సిబిఐ ఆఫీస్ సెటప్ వేసి నమ్మించిన వైనం. 11,00,000 రూపాయలు గుంజేందుకు యత్నించిన మోసగాళ్లు. షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న గూఢచారిటు. ఊటీలో కోట్ల విలువైన స్థలం కొన్న చిరంజీవి. ఊటీ శివార్లలో 5.5 ఎకరాల స్థలాన్ని కొన్న చిరంజీవి. దీని విలువ 16 కోట్లకు పైనే. వేలానికి ముందు ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నిబంధనలు. 6 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వెసులుబాటు. 5 అంతర్జాతీయ క్రికెట్ ఆడని క్యాప్డ్ ప్లేయర్లను అన్క్యాప్డ్ గా పరిగణించేలా కొత్త రూల్. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడైన సచిన్. స్టే ట్యూన్డ్ టు టీవీ2 న్యూస్.